తెలుగు టీవీ పబ్లిక్ పల్స్ లో భాగంగా ఈరోజు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా మెయిన్ బస్టాండ్ లో ఉన్నాం మనం. మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మరి ఈసారి ఏపీలో పొలిటికల్ సినారియో ఎలా ఉండబోతుంది, ఎవరు సీఎం కావచ్చు, జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం, వెళ్దాం. తెలుగు టీవీ పబ్లిక్ పల్స్ లో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నాం. మరి ఇక్కడ శ్రీకాకుళం మెయిన్ ప్రధాన బస్ స్టేషన్లో ఉన్నాం. మరి 2019 సంబంధించి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో సినారియో అనే దానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి కొంతమంది మనతో ఉన్నారు. మరి సార్, మీ పేరేం పేరండి? వి నారాయణరావు. నారాయణరావు గారు, ఈసారి ఎన్నికల్లో ఎవరు, ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు ఏపీలో? ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పద్ధతిగా చేస్తున్నారు. తర్వాత మన ఉదు తుఫానికి కానీ ఇక్కడ ఇదేంటి తిత్లీ ఈ తుఫానికి కానీ ఆయన వచ్చి పర్సనల్గా ఉండి చూడడం వల్ల కొంత బాగుంది. తర్వాత ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనే అవుతారని ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి నాలుగేళ్ల పరిపాలనా కాలంలో మీకు బాగా నచ్చిన పథకాలు కానీ అంశాలు కానీ ఏమిటండి? ఈ డోక్రా మహిళల కోసమే బాగా చేస్తున్నారు. తర్వాత కొన్ని ఇవ్వాల్సినవి ఏవి అంటే, ఇప్పుడు నేను ఆర్టీసీ వర్కర్గా నేను చెప్తున్నాను కాబట్టి మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ లీవుల తాలూకు డబ్బులు ఇవన్నీ ఉన్నాయి, అవి వస్తాయని రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు. దానికోసం మేము ప్రత్యేకంగా బాధపడుతున్నాం. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తే మరీ మంచిది. మీ వరకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం. జగన్ వస్తే ఆయన పరిపాలన ఎలాగుందో చూస్తాం. చూసి ఆయన బాగా చేస్తే ఆయన మెచ్చుకుంటాం, ఈయన బాగా చేస్తే ఈయన మెచ్చుకుంటాం. ఇప్పుడు ఈయన 9 సంవత్సరాలు ఇంతకుముందు చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే పరిపాలనలో తప్పు లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, జగన్ వస్తే అది ఎలా ఉంటుందో చూడాల, చూస్తే కానీ చెప్పలేము. అదండి, ఓకే, థ్యాంక్ యూ. మీ పేరే పేరండి? మామిడి వెంకటప్ప నాయుడు. వెంకటప్ప నాయుడు గారు, ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? టీడీపీ సాధిస్తుంది సార్, అంతిమంగా టీడీపీ వస్తుంది. ఎట్లా అంటే, పోటీ ఈసారి కొంచెం వైఎస్ఆర్సీపీ కూడా గట్టి ఇదిలో ఉంది, కొంత ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ పైన ఉంది అనే వాదన వినపడుతుంది. ఇటువంటి తరుణంలో పోటీ అంత తేలిగ్గా ఉండొచ్చు అనుకుంటున్నారా రెండు పార్టీల మధ్య? తేలికని అనము, కానీ కష్టపడే వాళ్ళకి గుర్తిస్తారు కదా జనం. అహర్నిశలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకా ప్రతి విషయము చిన్న చిన్న పని నుంచి పెద్ద పని వరకు పట్టించుకోయిన చంద్రబాబు నాయుడు గారు, అందుకు ఆయన జనాలు గుర్తిస్తారు. ఇప్పుడు ఈ నాలుగేళ్ల పరిపాలనా కాలంలో మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో బాగా నచ్చిన పథకాలు కానీ అంశాలు కానీ ఏమిటండి? చంద్రన్న బీమా, పెళ్లి కానుక, ఇలా ఇప్పుడు రైతు రథాలు, ఈ పెన్షన్ సిస్టమ్ కానీ అంటే ఆన్లైన్ సిస్టము, ఇదంతా బాగానే ఉంది సార్. వీళ్ళిద్దరిలో అంటే జగన్ గారి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి జగన్ గారు, లేదంటే టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరిలో ఈసారి ఎవరు సీఎం అయితే బాగుండొచ్చు, ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు గట్టిగా? చంద్రబాబు నాయుడే కరెక్ట్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే స్టేట్ డెవలప్ అవ్వాలి, ఏదైనా చేయాలనుకుంటే ఆయనే చేయగలరు, ఆయన వస్తేనే బాగుంటుంది సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. రైట్. తిత్లీ తుఫాన్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పని విధానం మీకు ఎలా అనిపించింది? సార్, అది అందరికీ తెలిసేదే, ఆయన పని విషయంలో రాత్రి పగలు కష్టపడతారు. ఇప్పుడు తిత్లీ కానీ ఇంకా ఇలాంటి ఆపద సమయంలో అంటే నిద్రాహారం లేకుండా కష్టపడే వ్యక్తి కదా సార్ ఆయన. థ్యాంక్ యూ. బ్రదర్, ఏం పేరు మీ పేరు? మురళీ మోహన్ రావు. మురళి గారు, ఈసారి ఏం చేస్తుంటారు మీరు? పీజీ కంప్లీట్ అయిపోయింది, చర్చింగ్ అవుతుంది, జాబ్ చర్చింగ్. జాబ్ చర్చింగ్లో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అనుకుంటే రెండు పార్టీలు ఒక సమానంగా ఉన్నాయి,
ఏ పార్టీ అని ఎలాసిన రిజల్ట్ వచ్చి మాకు పూర్తిగా చెప్పలేం. విజువల్గా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేసిన టిటిల్ తుఫాను ప్రధానమైన గతం అనుకోవాలి. ఏం చేశారు ఆయన తుఫాను ఈ సమయంలో? తుఫాను సమయంలో ప్రజలకు ఎల్తకల్ సదుపాయం, ఫుడ్ నెక్స్ట్ వాటర్ సదుపాయం, కనీస అవసరాలు గూడు, మనిషికి కావాల్సింది కూడు, గొడ్డ, బట్ట, ఈ మూడు. కాబట్టి ఈ ప్రజలు ఎక్కువ స్పందించి ఈ మూడింటికి ఎక్కువ స్పందిస్తారు. తర్వాత విషయం అంటే మొన్న జీవన ఉపాధికి కావాల్సింది డబ్బు, పనితనం. ఆ పనితనం కావాలంటే కొంతమంది టైం పడుతుంది. ప్రజెంట్ నిరుద్యోగులకి గొప్ప సమస్యగా ఏర్పడుతుంది. ఎందుకంటే చదువుకున్నకి ఏ ఉపాధి లేకుండా రోడ్లపై పట్టా పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి కొంచెం వాళ్ళకి ఏదో అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. ఓకే, మరి మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో 2019 ఏపీ సీఎం ఎవరు కావచ్చు అనుకుంటున్నారు? చెప్పలేమండి. ఈ రెండు వైపులు ఒకలాగా ఉన్నాయి. విలేజ్ పరిస్థితి అలాగే ఉంది. ప్రతి విలేజ్ కూడా విజువల్గా కనిపిస్తే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా కాబట్టి కనిపిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా కాబట్టి కనిపిస్తుంది కాబట్టి చెప్పలేము పూర్తిగా. ఇదండి ఇక్కడ ఒపీనియన్. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? ప్రసాద్. ఏం చేస్తుంటారు? వెళ్ళి జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? వైసీపీ. అంటే తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ లీడరు, జాతీయ స్థాయి నాయకులు, ప్లస్ పార్టీకి కూడా బాగా ఇది ఉంది అని అంటున్నారు. సో ఎట్లా వైసీపీ ఏ రకంగా విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఒకసారి ఇచ్చిన చేతే 4.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకుపోయాడు. ఈసారి వస్తే మిగతాది కూడా పోద్ది, పక్క వైసీపీ రావాలి. అంటే వైసీపీ అనే కాదు, జనసేనని వేరే ఏదైనా కొత్త పార్టీ రావాలి, కానీ వచ్చిన పార్టీ వస్తే మాత్రం మళ్ళీ పోద్ది. అంటే ఇప్పుడు మామూలు మనం చెన్నైని తీసుకున్నా, కర్ణాటకని తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, వేరే ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా సరే, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ మళ్ళీ ఎక్కడ రావట్లేదు. అలా వచ్చిన పార్టీ, అలా వచ్చిన రాష్ట్రం ఏది కూడా మళ్ళీ వాళ్ళు డెవలప్ చేయట్లేదు ఆ స్టేట్ని. ఏదైనా పార్టీ మారితేనే వస్తుంది, అది స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఒకే పార్టీకి ఇస్తే అది రాదు, ఎప్పుడు కూడా డెవలప్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో మీకు నచ్చిన అంశాలు ఒకటి కూడా లేవా ఈ 4 ఏళ్ల పరిపాలనా కాలంలో? ఒకటి కూడా లేదు సార్. ఏది కూడా కంప్లీట్గా చేయలేదు. ఫస్ట్ చేసింది ఇది, మొన్న 1000 రూపాయలు పెట్టారు, 2000 అన్నారు, 10th క్లాస్ చదివినా చదవాలన్నారు. 10th క్లాస్ కాదు, ఇప్పుడు డిగ్రీ అంటారు. అది కూడా సగం మందికి రాలేదు, అప్లై చేస్తే నాకే రాలేదు ఎగ్జామ్లు. చాలామందికి వచ్చాయి అంటారు, వస్తే రావచ్చు. అంటే 10 లక్షలు అన్నాడు, ఇప్పుడు 2 లక్షల మందికి ఇస్తాను. ఏది కూడా కరెక్ట్, ఒకటి కూడా చేయలేదు. అదండి ప్రసాద్ చేంజ్ కాంక్షిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? నాగేశ్వరరావు గారు, ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? ఎక్కువగా అభివృద్ధి చెందిన చంద్రబాబు నాయుడే కానీ, తెలుగుదేశం వ్యక్తి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే కొద్ది కొద్ది పనులు అయ్యాయి కాబట్టి మళ్ళీ గెలిపిస్తే ఈ 5 సంవత్సరాల పాటు, నెక్స్ట్ ఎవరు గెలిచినా పర్లేదు కానీ ఈ 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే రావాలి. ఈ 4 ఏళ్ల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాల్లో కానీ పనుల్లో కానీ మీకు బాగా నచ్చినవి ఏంటి? పేదవారు ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అది పేదవారు ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా 30,000 అంటూ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. తర్వాత ఎన్నో చాలా పథకాలు చేశారు చంద్రబాబు నాయుడు. నా చంద్రబాబు వెరీ గుడ్. ఇదండి ఇక్కడ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి, డైలీ వేజెస్గా పనిచేస్తున్నాను. ఈసారి ఏపీలో ఎలక్షన్స్లో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అనుకుంటున్నారు? సార్, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందండి. కానీ ఏ పార్టీ అనేది అంత గ్యారంటీ అయితే చెప్పలేమండి. ఎవరికి అభిమానం వాళ్ళకు ఉంటుంది. అది ప్రస్తుతానికి 3 పార్టీలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి టీడీపీ, ఒకటి వైఎస్ఆర్సీపీ, జనసేన మధ్యలో వచ్చింది. కానీ పోటాపోటీగా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉంది. నాకు అభిమానం ప్రకారం వైఎస్ఆర్సీపీ వస్తుందండి ఇప్పుడున్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గంట రోజుకో మాట, రోజుకో డ్రామా, రోజుకో పోటుకో మాట, పోటుకో ఒక రకంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక రాజకీయం మొత్తం సర్వనాశనం చేస్తున్నారనమాట. ఈవెన్ నాకు కూడా మా నియోజకవర్గ
ఇది కూడా ఒక పార్టీ మీద గుర్తు గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. అది రాజీనామా చేసి మళ్ళీ ప్రజలు ఎల్లికి నిర్వచించాలి. దానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నా అభిప్రాయం మాత్రం ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తుందని నాకు నమ్మకం. అంటే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకి కానీ లేదంటే మిగిలిన వర్గాలకు కానీ ఎంతో రాజకీయ చైతన్యం కలిగించి ప్రజా సంక్షేమ పథకాలు విజయవంతం చేయడంలో ఎంతో పేరున్న పార్టీగా ఒక ఇది ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు. ఇటువంటి తరుణంలో అంటే ఆయన వస్తేనే బాగుంటుందనే ఒక వాదన కూడా వినపడుతుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయన చేసిన పనుల్లో మీకు నచ్చిన పని కూడా ఒకటి కూడా లేదా సార్? నాలుగేళ్ళు మేనిఫెస్టోలు ఎన్నో చేశారండి. కానీ నేను ఒక నాలుగేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు నోటిఫికేషన్లో కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. నిరుద్యోగ భృతి 4 ఏళ్ళు స్టార్టింగ్లో అప్పుడు అమలు చేస్తుంటే ఈరోజు సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యారు. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి అమలు చేశారు కానీ ఎలక్షన్ ముందు ఒక 3-4 మాసాలు వస్తుంది, అది అంతవరకు గ్యారెంటీ, దాని తర్వాత ఉండదు. మాలాటోళ్ళందరూ సగం ఏజ్ అయిపోయి వరకు కూడా అది కరెక్ట్ కాదన్నమాట. అందుకు నాకైతే సాటిస్ఫాక్షన్గా లేదు ఈ 4 ఏళ్ళ పాలనలోపు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది వెళ్ళండి బెటర్, కానీ అవి కింద స్థాయి వరకు పూర్తిగా అమలు అవ్వట్లేదు, అధికారుల వరకు ఆగిపోతుంది. ఇదండి ఇక్కడ ప్రసాద్ గారి ఒపీనియన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. పబ్లిక్ పల్స్లో భాగంగా మనం ఇక్కడ శ్రీకాకుళం బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు. తమ్ముడు, ఏం పేరు తమ్ముడు? సూర్యనారాయణ. సూర్యనారాయణ, ఏం చేస్తుంటావు? ఫస్ట్ సీబీజ డిగ్రీ. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నావు? తెలుగుదేశం. ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీకి కూడా గట్టిగానే వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఒక వాదన వినపడుతుంది కదా? అంటే ఏమైనా కాదని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రభుత్వం ఎన్నో విద్యార్థులకైనా ఎవరికైనా మంచి మంచి చేసే యోజన పెట్టి సీఎం పరిపాలన బాగా జరుగుతుంది. ఈ 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? రుణమాఫీ ఒకటి. చాలా ఎన్నో జన్మభూమి చనిపోయిన వ్యక్తులకి అమౌంట్ ఇవ్వడం, చంద్రన్న మేమ ద్వారా ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సో మొత్తం మీద ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తమ్ముడు, ఏ పేరు? నీ పేరు దిలీప్ కుమార్. దిలీప్, ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీ. ఎట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారికి కూడా బాగానే ఆదరణ పెరుగుతున్నట్టు కనపడుతుంది కదా? అవును, పెరుగుతున్నట్లుగైనా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళలో చాలా అయినాయండి. రుణమాఫీ వచ్చింది, ఇంకా డిగ్రీ వాళ్ళకి స్కాలర్షిప్లు అని ఎన్నో చేశారు. స్టూడెంట్స్ కూడా విద్యార్థులకి ఉద్యోగాలు కానీ ఏవైనా పెట్టారు. ఇంకా ఆడపిల్లలకి మ్యారేజ్కి గట మనీ గట సప్లై చేశారు. ఇలా ఎన్నెన్నో ఈ 4 సంవత్సరాల్లో బాగా జరిగాయి. మళ్ళీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వస్తుంది. మరి ఇప్పుడు తుఫాను మన వచ్చింది కదా, ఆ తుఫాన్ టైంలో ఎట్లా స్పందించారు? ప్రభుత్వం ఎలా పనిచేసింది అనుకుంటున్నారు? తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడైతే ఫస్ట్ 2 రోజులు మాకు బీభత్సంగా ఉండే. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పనులన్నీ కొంచెం బాగా జరిగాయి, ఫాస్ట్గా జరిగాయి. విద్యుత్ అనేది 2-3 రోజులు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అన్నీ కూడా నీట్గా అయ్యాయి. చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు గారు అందరూ చాలా చక్కగా పనిచేశారు అనుకుంటున్నాను. మరి మొత్తం మీద ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు. ఇదండి చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుందని అనుకుంటున్నాడంట. థ్యాంక్ యూ. తమ్ముడు, ఏం పేరు? పేరు హేమంత్. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నావు? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ. ఈ 4 ఏళ్ళ పరిపాలనా కాలం నీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అందరూ ఏమైనా అదే లోటుపాట్లు ఉండేటప్పుడు అదే హామీ ఇస్తున్నారు, కానీ అవి కరెక్ట్గా అందుబాటులోకి రావట్లేదు. బాధితులకి అది కరెక్ట్గా అందుకోవట్లేదు. మరి ఈసారి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావు? వైఎస్ జగన్. ఓకే, ఇదండి హేమంత్. జగన్ గారు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? పార్టీ అంటే ప్రజెంట్ వచ్చేది టీడీపీ మాదిరిగా చేస్తుంది. జనం ఈ తిత్రితో పనికి వాటికి జనం నష్టపరిహారం గట్ట
సరిగ్గా అందించలేదన్న ఇదేతో ఉంది. ఇది ఏమన్నా సరిగ్గా చేస్తే కనుక నెక్స్ట్ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో మీకు బాగా నచ్చిన పథకాలు ఏమిటి? చంద్రన్న బీమా ఒకటి చాలా బాగుంది. మిగతా పథకాలు అంటే కొన్నేమో ఇదవుతున్నాయండి. పనికాహార పథకం అనేది కొంచెం డివలెట్ అవుతుంది. పనికాహార పథకంలో కొంచెం చాలామంది చెరువులు మామూలుగా ప్రొక్లైన్ అవి చేస్తున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. మిగతా అయితే కొంచెం బెటర్ అండి. మిగతా కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఏదో ఈయన ఏదో రాజధాని కాడ దానికాడ ఇది చేస్తున్నారు కాబట్టి అలా వెళ్ళిపోతుందండి. తిత్రి తుఫానికి గట్ట కొంచెం ఇది చేస్తున్నారు. మొబిలైజేషన్ అయితే బాగుందండి. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అంటే ఎవరు ఈసారి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీకి? చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈసారికి బెటర్ అనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్.